నమస్కారం. కొత్త వాళ్ళు కొత్త వాళ్ళతో ఒక ప్రయత్నం. సినిమా ఫీల్డ్లో ఎప్పుడూ చాలామంది చేస్తూనే ఉంటారు, కానీ 99% ఫెయిల్ అవుతుంటారు. ఒక 1%ఏ సక్సెస్ పర్సంటేజ్ కొత్త వాళ్ళు కొత్త వాళ్ళతో చేసేది. సో బ్యూటీ ఏంటంటే, అలా కొత్త వాళ్ళుగా నిర్మాతలు మురళి కానీ నవీన్ కానీ అండ్ ఒక న్యూ డైరెక్టర్, న్యూ టెక్నీషియన్, న్యూ ఆర్టిస్ట్లను అందరితో చేస్తూ ఇండస్ట్రీ నుంచి ఒక బలాన్ని యాడ్ చేసుకున్నారు. అదే ప్రభు అయిన రాంబాబు. నిజంగా ఈరోజు ప్రభు రాంబాబు లేకుంటే మా అందరినీ మీరు కష్టంగా ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు. మీరు వస్తే మేము అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళం కూడా కాదు, నిజం అది. సో ఎప్పుడు నేను కూడా బిగినింగ్ డేస్లో తీసేటప్పుడు ఒక సినిమా తీస్తే ఈ సినిమాకి ఆడియన్స్ ఎలా వస్తారు, యాడింగ్ ఏంటి అని ఆలోచించుకుంటే సినిమాలు తీసేవాడిని. ఇప్పుడు అలా తీయట్లేదు అనుకోండి అప్పుడు. సో అలా యాడింగ్, ఇలాంటి సినిమాకి ముందు సినిమా అద్భుతం, సినిమా చాలా బాగుంది, డైరెక్టర్కి అడ్వాన్స్ ఇచ్చేస్తాడు దిల్రాజు, రామ్ సత్యనారాయణ గారు చెప్తూనే ఉన్నారు. అవన్నీ జరగాలంటే ముందు ఇలాంటి సినిమా ప్రేక్షకుడి దగ్గరికి వెళ్ళి ప్రేక్షకుడికి నచ్చాలి, ప్రేక్షకుడు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి. అది బిగ్ ఛాలెంజ్. తీయడం గొప్ప కాదు ఈ రోజుల్లో. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాని సినిమాకి ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకురావడం మీకు బిగ్ ఛాలెంజ్. సో లక్కీ, ఇందాక చూసిన సాంగ్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. గుడ్ కాన్సెప్ట్. అంటే ఇది ఒక మేము తీసిన బలగం కావచ్చు, మొన్న కమిటీ కుర్రాలు కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళటానికి స్లో రిలీజ్ అయిన తర్వాత మౌత్ టాక్ ద్వారా మీడియా మిత్రులు మంచి రివ్యూలు ఇస్తే చూడాలని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే, కానీ ఈరోజు ప్రేక్షకులు థియేటర్కి రావట్లేదు. వాళ్ళని కూడా మేమే చెడగొట్టాంలేండి. అది మీ ఇంట్లోనే కూర్చోండి, 4 వారాలలో మేమే ఓటీటీలో మీకు సినిమా చేస్తామని రాకుండా చేసుకున్నాము. కాబట్టి ఇలాంటి సినిమాలకి రాంబాబు ప్రభు నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మా సినిమాలకు మీరు రివ్యూలు రాస్తారు, ఇప్పుడు మీ సినిమా 23 రోజులు నేను చూసి నేను రివ్యూ రాయాలి. నేను ఇందాక చెప్పింది అదే సార్, వీళ్ళకిద్దరు 2 రకాల ప్రేక్షకులు ఉంటారు. నేను పాజిటివ్గా చెప్తున్నా, నెగిటివ్ కాదు. అంటే మీరు, నేను రాంబాబు గారు అండ్ ప్రభు గారు వచ్చి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నాకు, అంటే ప్రభు గారు రెగ్యులర్గా కలుస్తుంటారు, రాంబాబు గారు కేవీఆర్ వాక్లో కలుస్తుంటారు, అప్పుడప్పుడు పిలిచి మాట్లాడుతుంటాను. అలాగే సరే ఇట్లా ఒక చిన్న సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తానని చెప్పడం జరిగింది. అంటే మీరు ఇన్ని రోజుల్లో ఒక సినిమాని చూసి ఇక్కడే ప్రేక్షకుల్లా కూర్చి బయటకు వచ్చి ఆ సినిమాని అనాలిసిస్ చేసి రివ్యూలు రాస్తారు. నేను ఎప్పుడు చాలా మీటింగ్లలో రివ్యూస్ రాసే వాళ్ళని అడుగుతుంటాను, స్క్రిప్ట్ ఇస్తాను మీరు చెప్పగలుగుతారా అని. నిజంగా ఇప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఉంది నాకు. మీరు తీశారు కాబట్టి, మీరు దీంట్లో పార్ట్ అయ్యారు కాబట్టి, ఒక్క ఇప్పటి వరకు చూస్తుంటే కాంటెంట్ చాలా పాజిటివ్గా ఉంది. ఇంతమంది కొత్త వాళ్ళ వెనకాల మీరుండి కంప్లీట్ చేశారు కాబట్టి చూడాలి నాలాంటి వాళ్ళు నిర్మాతలు. సో మీడియా వాళ్ళు సపోర్ట్తో ఈరోజు వస్తున్న సినిమాని, మంచి సినిమా అయితే మనము ముందుకు వచ్చి రేపు సపోర్ట్ చేయాలి. ఇలాంటి చిన్న సినిమాకి నేను ఫస్ట్ పర్సన్గా ఉంటాను ఈ ఇలాంటి చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి. రాంబాబు గారు అండ్ ప్రభు గారు థ్యాంక్ యూ. అంటే మీ అందరికీ తెలిసేదన్న చిన్న సినిమా ఇంట్రెస్టింగ్ ఉందంటే నేను సపోర్ట్ చేయాలని ఎప్పుడు కోరుకుంటాను. మేము వచ్చింది అక్కడి నుంచే కాబట్టి. సో ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. నాకు సినిమా ఎప్పుడు చూపిస్తారు? ఎనీ టైం మీరు అట్లా సెలబ్రిటీ షోకి వస్తారు రాజు గారు, మీరు ఏ షో నాకు ముందు చెప్పండి, చూసి నేను ఆ రోజు కూర్చొని సినిమాకి రివ్యూ రాస్తా. రివ్యూవర్స్ సినిమాకి రివ్యూ రాస్తామని చెప్పేసి దిల్రాజు గారు చెప్పడం రియల్లీ ఎయిర్ ఫీలింగ్. నిజంగా కూడా ఒక రెడీమేడ్ సినిమానే మేము తీసుకున్నాం. ప్రొడక్షన్ డే 1 నుంచి మా ఇన్వాల్వ్మెంట్ లేదు. మొత్తం సినిమా అయిపోయిన తర్వాత ప్లగ్ అండ్ ప్లేగా ఉన్నటువంటి దశలో మేము తీసుకొని సినిమాలో ఉన్నటువంటి గుడ్ కంటెంట్ని మేము స్మెల్ చేయగలిగాము. అందువల్ల చేసిన తప్ప లోపలోపాలు ఏమైనా ఉంటే కూడాను. రామ్ సత్యనారాయణ గారు మీరు 4 సార్లు చెప్పారు దిల్రాజు గారు అడ్వాన్స్ ఇస్తారు, దిల్రాజు గారు అడ్వాన్స్ ఇస్తారని. నేను అలా ఎప్పుడు అడ్వాన్స్లు ఇవ్వనండి. మీకు ఒక క్లారిటీ కొత్త వాళ్ళకి ఇస్తా, కొత్త వాళ్ళకి. ఎందుకంటే సినిమా బాగా తీశాడు కదా, సక్సెస్ అయ్యాడు కదా, ఆయన వెనకాల వెళ్ళి సినిమా తీద్దామని నేను ప్రయత్నం చేయనండి.
నిజంగా టాలెంట్ ఉంది అబ్బాయికి, నిజంగా ఈ షార్ట్స్ అవన్నీ బాగున్నాయి, రేపు కమర్షియల్గా ఎలా ఉన్నా ఎలా లేకున్నా ఆయన వర్క్ నాకు నచ్చితే నేను పిలిచి ఛాన్స్ ఇస్తాను. అడ్వాన్స్ ఇస్తారు, అడ్వాన్స్ ఇస్తారు అంటే అడ్వాన్స్లు ఇచ్చి సినిమాలు తీయండి, మళ్ళీ అదే అడ్వాన్స్లు ఇవ్వను. అలా ఇస్తే నేను ఎప్పుడు వెనక వెళ్ళిపోయేవాడిని, ఇంకా ఉన్నానంటే కొంచెం కాంటెంట్ నమ్ముకొని చేస్తున్నాం కాబట్టి. సార్, దిల్రాజు గారు, దిల్రాజు గారి ఆశీస్సులే అడ్వాన్సులు, అంతకు మించి ఉన్న ఆయన అభినందనలే అడ్వాన్సులు.